ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రాకే గ్రామం జై కేసీఆర్ నినాదాలతో హోరెత్తింది. అన్నదాతల అకౌంట్లలో రైతు బంధు డబ్బులు పడడంతో సంబరాలు అంబరాన్నంటాయి. రైతులంతా డబ్బులు వాయిస్తూ పండుగ చేసుకున్నారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు చాటుకున్నారు. సీఎం కేసీఆర్ కు జీవితాంతం రుణపడి ఉంటామని అన్నదాతలు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గాడ్గే మీనాక్షి, ఎంపీటీసీ గాడ్గే సుభాష్, ఉప సర్పంచ్ వర్షతో పాటు రైతులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా, భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు నుంచి రైతు బంధు స్టార్ట్ అవుతున్నది. ఎందుకంటే రైతులకు నేనున్నా అని భరోసా ఇస్తూ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో పూర్తి స్థాయిలో రైతులను ఆదుకుంటున్నాడు. ఇలా కరెక్ట్ మనకు పంటకు పెట్టుబడి సహాయం ఈరోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాడు. కాబట్టి ఇదే సందర్భంలో ఆదిలాబాద్ జిల్లాలోని ముక్రాకి గ్రామంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి పొలాల్లో అందరు రైతులు కలిసి ఇలా రైతు పండుగ ఈరోజు కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాము. ఎందుకంటే ఆయుష్ ఆరోగ్యాలతో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉండాలా. ఎందుకంటే ఇటువంటి ఆపదలో ఇళ్ళ ఏడుస్తే 10 రూపాయలు దొరకని పరిస్థితిలో ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎకరానికి 10,000 రూపాయలు చొప్పున ఇవ్వడం అనేది చాలా సంతోషం ఉంది. దానికి మేము చాలా ఆనందంగా ఉన్నాం. ఈరోజు గ్రామంలో అందరు గ్రామస్తులు కలిసి పండుగ చేసుకుంటున్నాం. ఎందుకంటే ఆయుష్ ఆరోగ్యాలతో గౌరవ ముఖ్యమంత్రి